హాయ్ అండి వెల్కమ్ టు తులసి కిచెన్ ఈరోజు నేను మీకు అద్భుతమైన చిట్ రెండు చిట్కాలు చెప్పబోతున్నాను అవి ఏంటంటే శారీస్ ఇక సిల్క్ శారీస్ అండి మనం డైలీ కట్టుకుంటాం కదండీ ఇవి మనం ఇలా మడతేసుకుంటాం వేసుకుంటాం ఇవి జారిపోతూ జారిపోతూ ఉంటాయి సెల్ఫుల్లో పెడుతూ ఉంటేమో అలా ఇలా పడిపోతాయి అలా కాకుండా మనం ఏం చేస్తామంటే ఇలా ఉంది కదండి ఇప్పుడు చీరను ఇలా మడత వేసుకున్నాం కదా దీన్ని ఇలా మెల్లిగా ఫోల్డ్ చేయండి ఈజీగానే తొందరగా ఫాస్ట్గానే అయిపోతుందండి రోజు ఇలా పెట్టేసుకుంటే ఈజీగా మనకి ఏవి చిరాకులనే ఉండవండి చక్కగా వచ్చేస్తుంది చూసారు కదా అయిపోయింది మడత ఇలా మడతని తీసుకెళ్ళి ఇలా సెల్ఫ్లో ఇలా పెట్టేసుకోండి శారీస్ ఇవన్నీ నేను ఎలా పెట్టుకునేవేనండి ప్లేసు పెద్ద ఆక్యుపై చేయదండి ప్లేస్ కలిసి వస్తుంది నీట్గా ఉంటాయి చీరలు ఎలా పెట్టుకున్నవి అలాగా మడతలు జారిపోవడాలు ఉండవు తీసుకోవడానికి కూడా ఈజీగా తీసేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఎలా ఉందండి దీనిలా తీసేసుకోవచ్చు దీనిలా తీసేసుకోవచ్చు చూసారు కదా నీట్గా బ్లౌజ్లన్నీ ఒక పక్కకు పెట్టేసుకోండి సరిపోతుంది ఇగోండి ఇలా నీట్గా సర్దేసుకోండి అవి పెద్ద కిచెన్ మనకి సెల్ఫ్ చిన్నదైనా కానీ శారీస్ చక్కగా పట్టేస్తాయి దానికోసం మీరు ఈ చిక్కను ఫాలో అవచ్చు ఫాలో అయ్యి చూడండి ఎలా ఉందో మీకే తెలుస్తుంది రిజల్ట్ అది ఇంకో చిట్కా కూడా చెప్తున్నానండి ఇవి వడ్లానం బాక్స్ అండి అందరికీ ఇంట్లో వడ్లానాలు అవి ఉంటున్నాయి అనుకోండి ఇప్పుడు లే ఇలాంటి ఏదైనా బాక్స్ ఉన్నప్పుడు దీని లోపల ఎలా పెట్టుకుని అట్టు ఉంటుందని దాన్ని తీసేసి నేను ఇలా గాజులు అనేవి పెట్టుకున్నాను చూసారా గాజులు పెట్టుకోవచ్చు టాయిలెట్ సామాన్లు పెట్టుకోవచ్చు నేను గాజులు ఇలా తీసుకుని ఇలా పెట్టేసుకున్నాను ఎప్పుడు కావలితే అప్పుడు ఇలా ముడిప్పుకుని కావాల్సిన గాజులు తీసుకుని పెట్టేసుకోవడమే అన్నీ వేసుకోవడానికి బాగుంటాయి కదండి ఇలా ట్రై చేశాను నేను ఇవ్వండి ఇలా ఇలా వేసుకోండి ఓకేనండి ఈ రెండు చిట్కాలు ఇంకొక చిట్కా చెప్తున్నానండి అండి అద్భుతమైన చిట్కా ఇంకొకటి మీకు బాగా పనిచేస్తుంది అది చూడండి మా ఇంట్లో చెక్క టేబుల్లో చెక్క స్టూల్స్ మంచాలు ఇవన్నీ ఉంటాయి కదండీ ఇవి ఎంత తుడిచినా కానీ ఈ పక్కన ఇక చూడండి క్లాత్ పెట్టి గట్టిగానే చూస్తున్నాను ఇలా కానీ ఇక ఇలా తెల్ల తెల్లగా మచ్చలు ఉండిపోతున్నాయి చెక్క మీద కూడా ఇలాగ ఈ చివర్లు ఇలాంటి చోట తెల్ల తెల్లగా ఉండిపోతుందండి దానికోసం చిట్కా ఇలాగ కొంచెం కొబ్బరి నూనె ఒక చిన్న గిన్నెలోకి తీసుకోండి ఒక చిన్న క్లాత్ తీసుకుందాం ఈ క్లాత్ని ఇందులో ముంచుతానండి కొబ్బరి నూనెలో చూసారా కొంచెం కొబ్బరి నూనెలో ముంచుతున్నాను దాన్ని ఎలా నేసుకుందాం గిన్నె పక్కకు పెడుతున్నా ఇలా ఉంది కదండి దీన్ని ఇలా నీట్గా చూసేసుకోండి పెద్దగా శ్రమపడే పని ఏమి ఉంటుందండి ఇలా అనేసుకోవడం అంతే చూసారు నేను కొబ్బరి నూనె కూడా తక్కువ అప్లై చేశానని మీరు చూశారు ఎక్కువే పట్టేదు కానీ ఈ వుడ్ కొబ్బరి నూనెతో తుడిచినా కానీ ఏం పాడవ్వండి అందుకోసం కొబ్బరి నూనె యూజ్ చేసుకుంటున్నాను నేను చూసారు కదండి నీట్గా వచ్చేస్తుంది పెద్దగా నీ గట్టిగా ఇలా ఏమనేక్కర్లేదు నీట్గా అలా అంతే ఇప్పుడు పొడిగుట్ట తీసుకొని ఒక్కసారి ఇలా తుడిచేసుకోండి గట్టిగానే అది పెట్టి తుడుతున్నానండి నేను పొడిగొట్ట పెట్టి చూసారా నీట్గా ఎక్కడ ఏమీ లేకుండా ఇలా మీకు ఆరు నెలల వరకు మళ్ళీ తెల్లదని ఏమి రాదు ఆరు నెలల మీద మళ్ళీ తుడుచుకోవచ్చు దేవం దాన్ని పెద్ద పాలిష్లో అయ్యి పెట్టి చేసుకోకర్లేదు కదా నీట్గా తుడిచేసుకుంటే నీట్గా అయిపోతుందండి మీకు ఇప్పుడు మంచాలని ఏమైనా మంచాలని అందరికీ డిజైన్స్తో చేయించుకుంటున్నారు డబుల్ కట్ అవి వాటికి కూడా వాటికి కూడా తుడుచుకుంటే చాలా బాగుంటుందండి మీకు నాకు డిజైన్ మంచాలు ఏం లేవు కదండి కొంచెం ఉన్న చిన్నది చూపిస్తాను ఇవి కానీ చూసారు కదా మంచం మీద ఇలాగా ఈ ఇలాంటివన్నీ లేకుండా పోవాలంటే మనం కూడా ఇగో ఇది పెట్టి ఇది పెట్టి చూసేసుకున్నాం కొంచెం కొంచెం కొబ్బరి నూనె కొంచెం లైట్గా ఎంతో అక్కర్లేదు కొద్దిగా ఇలా అనేసుకోవడమే దాన్ని అదోండి మొత్తం పోయింది ఇది కొంచెం ఈ కొబ్బరి నూనె అనేది చక్కగా తగిలినా ఏది ప్రాబ్లం ఏమి మంచిదే షైనింగ్ అనేది వస్తుంది అందుకోసం కొబ్బరి నూనె వాడకూడదు అస్తమాట మనం అస్తమాట పాలిష్లో పెట్టించుకోవాలంటే ఎక్కడండి కష్టపడి మరీ ఓ గొడ్లు పెట్టి ఓ చూసే అక్కర్లదు ఇలా లైట్గా చూసేసుకోండి అయిపోతుంది కొంచెం మీరు ఇలా అనుకుంటున్నప్పుడు ఇలా లోపలికి వెళ్ళేటట్టు అలా అనుకుంటుంటే అయిపోయాయి చూసారు ఎంత నీట్గా వచ్చిందో మీకు ఈ చిట్కాలు నచ్చినట్టయితే తప్పనిసరిగా ఇంట్లోని ఎలాగ మంచాలు ఏమంటే ట్రై చేయండి ఎలా ఉందో మీరు దాని రిజల్ట్ ఏంటో కమెంట్స్ రూపంలో చెప్పారనుకోండి మిగతా వాళ్ళు మూవ్ అవుతానికి బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకోసం మీకు చెప్తున్నాను మీరు తప్పకుండా ఇలా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను అండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి చెప్పండి ఇలాంటివి అన్ని చిట్కాలు థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి ఎలా ఉందో అన్న కమెంట్స్ రూపంలో చెప్పండి దాని రిజల్ట్ బాగోపోయినా చెప్పండి బాగున్నా చెప్పండి నేను మాత్రం ఇది చాలా అస్తమాటం యూజ్ఫుల్గా మన అందరికీ నేను పని తొందరగా అయిపోవాలనుకుంటే ఇలాంటివన్నీ నేను తప్పవండి కొంచెం ఇలాంటివన్నీ యూజ్ చేసుకుంటే మనకి మంచిదండి చూస్తాను అంత నీటికి వచ్చేసిందా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా